నేను మిస్టర్ హరిప్రతాప్ ఎం రెడ్డి, పీడియాట్రిక్ రెస్పిరేటరీ థెరపిస్ట్. మీరు ఈ చిత్రపటంలో చూస్తున్నట్లుగా రెండు ఊపిరితిత్తులు, కుడివైపున ఉన్న ఊపిరితిత్తు అప్పర్ లోబ్ మిడిల్ లోబ్ లోవర్ లోబ్ గాను మరియు ఎడమవైపు ఉన్న ఊపిరితిత్తు అప్పర్ లోబ్ లోవర్ లోబ్ గాను విభజింపబడినవి. ఈ సమావేశం ఒక పిల్లవాణిని చెస్ట్ ఫిజియోథెరపీ కోసం వివిధ స్థానాల్లో ఎందుకు పెడతామో మీకు స్పష్టముగా అర్థమవుటకు ఉపయోగపడుతుంది. శ్వాసగొట్టాలు ఊపిరితిత్తులలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ అందజేయటం గాక జిగట మరియు గ్రంథిజనిత స్రవాలను ఊపిరితిత్తుల నుండి బయటకు తీసుకువెళ్ళుటకు కూడా సహాయపడతాయి. అన్ని గ్రంథిజనిత స్రావాలు మధ్యలోనున్న వాయు మార్గాల ద్వారా బయటకు వెలువడతాయి. ఈ చిత్రపటం మీకు శ్వాసగొట్టాలు ఏ విధంగా రెండు భాగాలుగా కుడి ఎడమలకు ఎలా విభజింపబడినవో, అంతేకాకుండా పిదప అవి చిన్న చిన్న గొట్టాలుగా విభజింపబడి అప్పర్ లోబ్, మిడిల్ లోబ్ మరియు లోవర్ లోబ్ని ఎలా ఉత్పత్తి చేస్తాయో తెలియజేస్తుంది. ఈ ప్రతి గొట్టము అనేక కోణాలలో వివిధ స్థాయిలలో మూలవాయు మార్గానికి విలీనం అయి ఉంటుంది. ఈ సమావేశంలో ఒక పిల్లవాణిని వివిధ స్థానాలలో ఎలా పెట్టాలో, ప్రతి చిన్న భాగంలో ఊపిరితిత్తులు గ్రంథి ఎలా వస్తుందో నేను చూపిస్తాను. ఛాతి పై భాగము కుడి మరియు ఎడమ, ఎగువలో వెనుక భాగం. ఒక పిల్లవాణిని కూర్చుండబెట్టి వాని ఒడిలో రెండు దిండ్లు పెట్టి ఆ పిల్లవాణిని తన రెండు చేతులతో దిండ్లపై కొంచెం ముందుగా వంగి చాపమని చెప్పండి. ఒకే సమయంలో రెండు చేతులతో గాని ఒక్క చేతితో గాని ఆ పిల్లవాణిని భుజాలపైన తట్టండి. ఎగువలో ముందు భాగము. ఒక పిల్లవాణిని మంచం మీద పడుకోబెట్టి తన తల క్రింద ఒక దిండు, తన మోకాళ్ల క్రింద ఇంకొక దిండు పెట్టండి. ఛాతి పై భాగాన అనగా కాలర్ బోన్ క్రింద మరియు చనుమున పైన ఒకే సమయంలో ఒకే చేతితో గాని లేదా రెండు చేతులతో తట్టండి. ఛాతి మధ్య భాగము ఎడమవైపు మరియు కుడివైపు, మధ్యలో ఎడమవైపు ముందు భాగం. ఒక పిల్లవాణిని మంచం పైన అభిముఖంగా పడుకోబెట్టి తన ఎడమవైపు ఒక దిండుని, ఒకటి లేదా రెండు దిండ్లు తన కాళ్ల క్రింద ఎత్తుగా ఉండేటట్లు పెట్టండి. చనుమున ప్రాంతాన్ని కొంచెం మధ్య భాగానికి దూరంగా చేతితో తట్టండి. మధ్యలో కుడివైపు ముందు భాగం. ఒక పిల్లవాడిని మంచం మీద ఎడమవైపు పడుకోబెట్టి ఎడమవైపు చెప్పిన విధానంగా కుడి చనుమున ప్రాంతాన్ని మధ్య భాగానికి కొంచెం దూరంగా చేతితో తట్టండి. ఛాతి క్రింద భాగము, కుడి భాగము మరియు ఎడమ భాగము, క్రిందలో ముందు భాగం. ఒక పిల్లవాణిని మంచంపై అభిముఖంగా పడుకోబెట్టి తన తొంటి క్రింద ఒక దిండు, ఒకటి లేదా రెండు దిండ్లు కాళ్ల క్రింద ఎత్తుగా ఉండేటట్లు పెట్టండి. ప్రక్కటెముకల క్రింద భాగాన చనుమున క్రింద ప్రాంతంలో ఒకే సమయంలో రెండు చేతులతో గాని లేదా ఒక్క చేతితో గాని తట్టండి. క్రిందలో కుడివైపున అదే స్థానంలో దిండ్లను పెట్టి ఒక పిల్లవాణిని ఎడమవైపు పడుకోబెట్టి ప్రక్కటెనుముక క్రింద భాగాన తట్టండి. క్రిందలో ఎడమవైపు అదేవిధంగా కుడివైపు పిల్లవాణిని పడుకోబెట్టి ప్రక్కటెముక క్రింద భాగాన తట్టండి. క్రిందలో వెనుక భాగం అదే స్థానంలో పిల్లవాణిని దిండ్లు పెట్టి మంచంపై బోర్ల పడుకోబెట్టి ఛాతి క్రింద ప్రాంతంలో ఒకే సమయంలో రెండు చేతులతో గాని
ఒక్క చేతితో గాని తట్టండి. ఇప్పుడు చేతులతోటి ఎక్కడెక్కడ తట్టాలో పిల్లవానికి దుస్తులు లేకుండా ఊపిరితిత్తుల భాగాలపై మీకు అర్థమయ్యేటట్లు వివరిస్తాను. పైన లోబ్ ముందు భాగం, ఎడమ వైపు కుడి భాగం, కాలర్ బోన్ క్రింద మరియు చనుమున పైభాగాన. పైన ఉన్న లోబ్ వెనుక భాగం, కుడి మరియు ఎడమ వైపు రెండు భుజాల మీదుగా. మధ్య భాగాన ముందు వైపు ఎడమ చనువైపున మధ్య భాగానికి కొంచెం దూరంగా. మధ్యలో ముందర భాగం కుడివైపున చనుమునపై మధ్య భాగానికి కొంచెం దూరంగా. దిగువలో ముందర భాగం ఎడమ మరియు కుడి భాగం చనుమున క్రింద భాగంలో. దిగువ లోబ్ వైపు ఎడమ మరియు కుడి భాగం ప్రక్కటెముకల క్రింద భాగంలో. దిగువ లోబ్ వెనుక భాగం ఎడమవైపు మరియు కుడివైపు ప్రక్కటెముకల క్రింద భాగంలో. ముఖ్య గమనిక, ఊపిరితిత్తులు ప్రక్కటెముకల లోపలనే ఉంటాయి గనుక చెస్ట్ ఫిజియోథెరపీ ప్రక్కటెముకల పైననే చేయాలి గాని ప్రక్కటెముక కింద కాదు. ఇప్పుడు ఛాతి ఫిజియోథెరపీకి 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఎక్కడెక్కడ మనం వ్రేళ్లతో తట్టాలో వివిధ భంగి పారుదల స్థానాలను చూపిస్తాను. పైన లోబ్ వెనుక భాగం, కుడి మరియు ఎడమవైపు. ఒక చిన్న పిల్లవాణిని కూర్చోబెట్టి కొంచెం ముందుకు వంగి తన మోకాళ్లపై వంగినట్లు కూర్చోబెట్టి ఒక చేతితో పట్టుకొని తన భుజం పై భాగంలో 2 లేదా 3 వ్రేళ్లతో తట్టండి. ఎగువ లోబ్ ముందర, కుడివైపు మరియు ఎడమవైపు. ఒక చిన్న పిల్లవాణిని కూర్చోండబెట్టి వెనుకగా కొంచెం వంచి మరో చేతితో ఆ పిల్లవాణిని పట్టుకొనండి. కాలర్ బోన్ కింద భాగాన మరియు చనుమున పై భాగాన తట్టండి. మధ్య భాగం ముందర భాగం ఎడమవైపు. ఒక చిన్న పిల్లవాణిని ఒడిలో పైకి అభిముఖంగా పడుకోబెట్టి ఎడమవైపు కొంచెం ఎత్తుగా ఉంచి కాళ్ళు కూడా ఎత్తుగా ఉండేటట్లు పడుకోబెట్టండి. మధ్య భాగానికి కొంచెం దూరంగా చనుమును పై భాగాన తట్టండి. మధ్యలో ముందర భాగం కుడివైపు. అదే రీతిగా పిల్లవాణిని కుడివైపున తట్టండి. దిగువలో ముందర, ఒక పిల్లవాణిని పైకి అభిముఖంగా పడుకోబెట్టి వాణి కాళ్లను తొంటి కింద భాగం కొంచెం ఎత్తుగా ఉండేటట్లు పెట్టండి. ప్రక్కటెముక క్రింద భాగాన చనుమున క్రింద తట్టండి. అదే రీతిలోనే కుడివైపున తట్టండి. దిగువలో ప్రక్కకు ఒక పిల్లవాణిని పడుకోబెట్టి కొంచెం కాళ్ళు తొంటి ఎత్తులో పెట్టుకొని ప్రక్కటెముక క్రింద భాగాన తట్టండి.
అదే రీతిలో కుడివైపున తట్టండి. క్రింద లోబ్ వెనుక భాగం ఎడమవైపు మరియు కుడివైపు ఒక పిల్లవానిని కాళ్లపై బోర్లో పడుకోబెట్టి కాళ్లను తొంటిని కొంచెం ఎత్తులో పెట్టండి. ప్రకుటమక క్రింద భాగాన తట్టండి.